దేవుని నామమునకు అతిగా దోషణ కలిగించేవారు అంటే మత బోధకులు, మాలాంటి పాస్టర్లు ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ఇటువంటి బోధించే మాలోనే ఆ బోధకు తగిన క్రియలు, వాక్యానుసారమైన జీవితం లేకపోతే అంతకన్నా నీచమైనది ఇంకొకటి లేదు. ఈ రోజున వార్తాపత్రికల్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ఒక్కల వల్ల ప్రజలు జనరలైజ్ చేసేస్తున్నారు. పలానా పాస్టర్లకు కాబట్టి ఎల్లో అంతేనేమో, కానీ నేను ఒకటి అంటాను, మనం పాస్టర్లు అందరం కలిసి అటువంటి వ్యభిచారం చేస్తున్న పాస్టరో, ఇంకా ఏమైనా తప్పు చేస్తున్న పాస్టర్ ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని బయటికి రాకుండా, మీడియాలోకి రాకుండా, ప్రజలకు తెలియకుండా అతడు అలాగే పాపాలు కొనసాగించేలాగా మనం అందరం ప్రొటెక్ట్ చేసేద్దామా? దట్స్ వెరీ రాంగ్. నా కాపర్లు కొంతమంది మంచి వాళ్ళైనప్పటికీ వాళ్ళు మోగు కుక్కల్లా ఉన్నారు, తప్పు చేస్తున్నప్పుడు గద్దించాలి. అందుకనే మన యొక్క సంఘాల్లో, ఈ క్రిస్టియాండంలో, క్రైస్తవ ప్రపంచంలో పౌలు లాంటి వాళ్ళు కావాలి, పేతురు లాంటి వాళ్ళు కావాలి. నేను పౌలు లాంటి వారు, పేతురు లాంటి వారు ఎందుకు కావాలి అంటే, పౌలు లాగా నిలదీసి డైరెక్ట్గా కడిగేసే వాళ్ళు కావాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే, మనలో ఒకడు భయంకరమైన వ్యభిచారం ఉన్నాడు. అతడు ఎవడైనా, అతడు సంఘ పెద్ద అయినా, వాడిని డైరెక్ట్గా నిలదీసి కడిగండి, వాడిని బయటికి గెంటండి అన్నాడు అని చెప్పిన పౌలు ఒక సంఘ విశ్వాసిని కాబట్టి అలా నిలదీసి కడిగేశాడండి. అదే తోటి పాస్టర్నేమి చేయలేదు కదా అని అనుకుంటే, ఆ రోజుల్లో పాస్టర్లకు హెడ్ అయినటువంటి పేతురు, యేసు ప్రభు తర్వాత ఆ యొక్క సంఘ తలాలు, దేవుడు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? పేతురుకే ఇచ్చాడు. అటువంటి హెడ్ అయినటువంటి పేతురుని కూడా నిలదీసేశాడు పౌలు. పేతురు పేరులో మరొక పేరు కెఫా. ఆ కెఫా నిలదీసాడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడు వయ్యుండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? నువ్వు యూదుడు వయ్యుండి అన్యజనులకు ప్రవర్తిస్తావేటయా అని ఎవరిని ఎవరు నిలదీశారు? సీనియర్ మోస్ట్ పాస్టర్ అయినటువంటి పేతుర్ని జూనియర్ మోస్ట్ పాస్టర్ అయినటువంటి పౌలు నిలదీశాడు. ఆ పౌల్లో ఆ ధైర్యాన్ని చూడండి. పౌలు లాంటి వారు కావాలి మన సంఘానికి. అట్ ద సేమ్ టైం పేతురు లాంటి వారు కావాలి. ఎందుకో తెలుసా? అంత సీనియర్ మోస్ట్ పాస్టర్ అయినటువంటి పేతురు, నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు, నన్నే కరెక్ట్ చేసేంత ధైర్యం ఉందారా అని చెప్పి ఇప్పుడైతే మన వాళ్ళు అలా పడుతున్నారు. కానీ పేతురు పౌలు గారి యొక్క కరెక్షన్ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాడు. ఎస్, నా తప్పే, అతడు కరెక్ట్ చేశాడు, నేను కరెక్షన్ తీసుకోవాలి. గమనించండి, టు ఎర్ ఇస్ హ్యూమన్. మానవునిగా ఉన్నంతకాలము సర్వసాధారణంగా తప్పు జరుగుతుంది. తప్పు జరిగినప్పుడు మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే, ఆ తప్పుని ఎవరైనా కరెక్ట్ చేస్తే కరెక్షన్ తీసుకోవాలంతే. కరెక్ట్ చేసినోడి మీద పగబట్టేయకూడదు. అలా కరెక్ట్ చేయడమే తప్పు అంటున్నారు సొసైటీ వేళ. దైవసేవకుడిని అలా కరెక్ట్ చేయకూడదండి. నో, దట్స్ వెరీ రాంగ్. వాళ్ళని వీళ్ళని కరెక్ట్ చేసుకునే ముందు నాలో ఏమి కరెక్ట్ చేసుకోవాలో నాకు బోధించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఆ తర్వాత నా సహోదరి సహోదరుని కరెక్ట్ చేయనైనా అని అడుగుదాం. నిందారహితంగా మేము జీవించాలి, నీకు మహిమ తీసుకురావాలి, నీ బాటలో మేము నడుస్తూ మేము ఫలవంతంగా, ఆశీర్వాదకరంగా, విజయవంతంగా, నిందారహితంగా మేము జీవించి అనేకులను నీ కొరకు ఆకర్షించుకునే నీ సేవకులుగా మమ్మల్ని, నీ సేవకురాండుగా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభు అని అడుగుదాం. దేవుడు ఆయన వాక్యం దీవించి ఆయన నా మహిమార్థంగా నిన్ను నన్ను మన సంఘాలని దీవించి క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను పరిశుద్ధపరచండి. ఈ వాక్యం నీ సేవకుడైన నాకు నీ దక్షిణ హస్తముతో, నీ పరిశుద్ధాత్మతో, నీ కృపతో నీవిచ్చి ఉన్నావని నమ్ముచున్నాను. ఈ వాక్యంలో నీవేమైతే మాకు బోధించి ఉన్నావో, నీవు బోధించిన వాక్య ప్రకారంగా మా యొక్క క్రైస్తవ సంఘాల్లో నీకు విరోధమైన బాటలో మాలో ఎవరమైనా నడుస్తుంటే నీవే నీ తగిన మార్గాల ద్వారా పరిశుద్ధపరచండి తండ్రి. నీకు ప్రీతికరమైన జీవితం మాకు దయచేయండి. క్రైస్తవులు కానీ క్రైస్తవులు కాని వారు కానీ ఎవరైనాను ఈ వాక్యం విన్నప్పుడు నీ పరిశుద్ధాత్మతో యేసయ్య వారి హృదయాలను నీవే రక్షించండి. వారి జీవితాలని, వారి మనసులను రక్షించండి. నీ సాక్షులుగా జీవింపచేయండి పరమ తండ్రి. ఈయన ప్రార్థన అంగీకరించి ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో నీకు ప్రీతికరంగా, నీకు మహిమార్థంగా ఫలింపచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.